వెంటనే ఇవ్వాలి ఇన్సూరెన్స్ వెంటనే ఇవ్వాలి రైతులపై రాష్ట్రం లక్ష వైకరే నసిద్దాలి రైతులపై రాష్ట్రం లక్ష వైకరే నసిద్దాలి ఇన్సూరెన్స్ వెంటనే ఇవ్వాలి ఇన్సూరెన్స్ వెంటనే ఇవ్వాలి రైతులపై రాష్ట్రం లక్ష వైకరే నసిద్దాలి రైతులపై రాష్ట్రం లక్ష వైకరే నసిద్దాలి రైతులపై రాష్ట్రం లక్ష వైకరే ఇవ్వాలి 2019 ఇన్సూరెన్స్ ను వెంటనే ఇవ్వాలి ఇవ్వాలి 2019 పంట నష్ట పరిహారాన్ని వెంటనే ఇవ్వాలి ఇవ్వాలి 2018 పంట నష్ట పరిహారాన్ని వెంటనే ఇవ్వాలి రైతుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం లక్ష వైకరే నసిద్దాలి రైతుల పట్ల ఇవ్వాలి రావాలి వ్యవసాయ అధికారి గారు ఇక్కడికి వెంటనే రావాలి రావాలి వ్యవసాయ అధికారి గారు ఇక్కడికి వెంటనే రావాలి రైతులపై రాష్ట్ర లక్ష వైకరే నసిద్దాలి రైతులపై రాష్ట్ర లక్ష వైకరే నసిద్దాలి రైతులపై రాష్ట్ర లక్ష వైకరే నసిద్దాలి समस्या पट चूड़ा बाध्यता कधिकारी व्यवसाय शाखा अधिकारी प्रसाद सार मन दूर प्रसाद सार मैं विन पत्र मरी प्रसाद सार्यायम जो मैं अदे विधि सोम की संबंधी मन मित्र इकड़ रईतरा इंसूरे रेद मैं इधर अन्यायम अर्थम कावे మరి వేళ వ్యాపార శాఖ అధికారులు ఈ ఊర్లో ఉన్నారా లేకపోతే వాళ్ళు పంట పెట్టిందిది వాళ్ళు సూచనారా లేకపోతే ఈ క్రాప్ బుకింగ్ వాళ్ళు చేయలేదా మరి ఎక్కడ ఎవరు వైఫల్యం చెందిందో వాళ్ళు కూడా చెప్పాలా ఇంత అన్యాయం ఏముంది చెప్పండి మనం కూడా ఆలోచన చేయాలా ఒక ఎకరాకు ఒక రైతుకు కూడా ఇన్సూరెన్స్ ఈ ఊర్లో రాలేదు అంటే ఎంత దుర్మార్గమో మరి ఇవేళ ఆలోచన చేయాలా రైతు ఎట్లా బతకాలో పంట అంతా కూడా నష్టపోయి మరి వ్యాపార శాఖ అధికారి మరి ఇక్కడే రైతు భరోసాకి కూడా పోయి వస్తా ఉన్నాడు సార్ గారు కూడా కాబట్టి అది ఆ సార్ గారు కూడా అది చెప్తే బాగుంటుంది అదే విధంగా అనంతపురం మండలంలో కూడా ఎందుకంటే వ్యాపార శాఖ అధికారి అనంతపురం మండలానికి కాబట్టి అనంతపురం మండలంలో ఎంతమంది రైతులు ఉన్నారు ఎన్ని ఎకరాల భూమి ఉంది ఎంతమంది రైతులకు ఇన్సూరెన్స్ వచ్చిందో ఎన్ని ఎకరాలకు వచ్చిందో మరి ఆయన చెప్పాలా రాని వాళ్ళకి ఎట్లా న్యాయం చేస్తారు అనే విషయం కూడా అగ్రికల్చర్ ఆఫీసర్ గారు చెప్తే బాగుంటుందని ప్రసాద్ సార్ గారికి మనం అడుగుతాం వాతావరణ భీమా అనేది 2019 సంవత్సరంలో ఎవరైతే వేరుశనగ పంట పెట్టి నష్టపోయినారో వాళ్ళకందరికీ ఈ యొక్క వాతావరణ భీమా అనేది పరిహారం అనేది ప్రభుత్వం మంజూరు చేసింది 2019 సంవత్సరంలో ప్రతి గ్రామంలో మనం ఈ క్రాప్ బుకింగ్ చేయడం జరిగింది ఎవరైతే 2019 సంవత్సరంలో వేరుశనగ పంట వేసి మన అగ్రికల్చర్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో గ్రామాల్లో పనిచేస్తున్నారో ఆర్బీకేలో పనిచేస్తున్న సిబ్బంది వేరుశనగ పంట వేసిన ప్రతి ఒక్క రైతుకి క్రాప్ బుకింగ్ అనేది నమోదు చేయడం జరిగింది ఆ విధంగా నమోదు చేయనటువంటి క్రాప్ బుకింగ్ డీటెయిల్స్ అన్నీ వాతావరణ ఈ బీమా పథకం కింద వర్తింపజేసినారు తర్వాత కొంతమంది రైతులు ఆటోమేటిక్గా ఈ బ్యాంకుల్లో కూడా లోన్ తీసుకున్నప్పుడు ప్రీమియం కట్టినారు ప్రీమియం కట్టి ప్రభుత్వం కూడా 1 రూపాయి మాత్రమే ప్రీమియం అనేది తీసుకొని మిగతాదంతా ప్రభుత్వమే భరించింది దాని కింద ఈ రైతులందరూ వాతావరణ బీమా కింద లబ్ధిదారుల కింద వస్తారు ఇప్పుడు పరిహారం కూడా అందింది ఏ బేస్ మీద అంటే 2019 సంవత్సరంలో వేరుశనగ పంట వేసి క్రాప్ బుకింగ్ కూడా చేసి తర్వాత ఎవరైతే ప్రీమియం కట్టినారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క వాతావరణ బీమా అనేది లబ్ధి అనేది చేకూరింది అయితే కొన్ని గ్రామాల్లో ఈ విధంగా మనకు కంప్లైంట్స్ రావడం కూడా జరుగుతుంది అదే ఎక్కడ పొరపాటు అనేది మీ అర్జీలు ఇచ్చినట్టయితే ఇంకా ఒక ప్రతి ఒక్క అర్జీకి సమాధానం కూడా మేము లిఖితపూర్వకంగా కూడా మీకు సబ్మిట్ చేస్తాం ఎక్కడ పొరపాటు జరిగిందని ఒకవేళ క్రాపింగ్లో పొరపాట లేకపోతే వాతావరణ బీమా కట్టడం ప్రీమియం కట్టడంలో పొరపాటు ఏంటనేది కూడా మీరు ఇచ్చినట్లయితే పరిశీలించేసి మీకు అందరికీ సమాధానం తెలియజేస్తాం సార్ బ్యాంకుల దగ్గర పోతున్నాం బ్యాంకులను అడుగుతా ఉన్నాం మీ బ్యాంకులో ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లించినాం సార్ చెల్లించినటువంటి రైతు కూడా ఈరోజు రావడం లే ఏం రావడం లేదంటే అగ్రికల్చర్ వారు మీ యొక్క క్రాప్ బుకింగ్ వాళ్ళు చేయడం లేదు ఈ క్రాప్ బుకింగ్ చేయకపోవడం వలనే మీకు రాలేదని అంటా ఉన్నారు స్వయంగా మేమే పోయినాం బ్యాంకుల దగ్గరికి మీరు కట్టింది వాస్తవమే మీరు వేరుశనగకు ఇవాళ మీరు వాతావరణ బేస్డ్ బీమాకి ఇన్సూరెన్స్ మాకు చెల్లించినారు కానీ మేము ఇన్సూరెన్స్ మీకు ఇవ్వాల్సిందే దాని ప్రకారంగా కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రాప్ బుకింగ్ అని ఒక నామ్ పెట్టడం వల్ల మీకు రాలేకపోయినారు మరి ఈ క్రాప్ బుకింగ్ మీకు చేయలేదని వాళ్ళు అంటూ ఉన్నారు మేము పంట పెట్టినాం ఈ క్రాప్ బుకింగ్కి మన రైతు భరోసా కేంద్రం నుంచి మాకు క్రాప్ బుకింగ్ చేయలేదు కానీ చేయాల్సిన బాధ్యత అగ్రికల్చర్ ఆఫీసర్స్ మీదే కదా మాకేమంటారు మీరు ఇందులో ఉండండి అంటారు మీరు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మొదలుకొని అంతా ఏమంటారు మీరు ఇంట్లో ఉండండి మీ ఇంటికి అన్నీ వస్తాయి మీ ఇంటికి మా వాళ్ళంతా వస్తారు మీకు ఏం కష్టం వచ్చినా చెప్తామండ్రి కానీ అదేం రావడం లే దానివల్ల ఈ క్రాప్ బుకింగ్ వలన అన్యాయం జరిగింది సార్ ఈ క్రాప్ బుకింగ్ చేయడంలో రాజకీయాలు జరిగినాయని మా ప్రధానమైన ఆరోపణ ఎందుకంటే ఇవాళ ఈ క్రాప్ బుకింగ్లో చాలా గ్రామాల్లో చాలామంది రైతులకు రావడం లే మీకు మీరు ఇప్పుడే అగ్రికల్చర్ ఆఫీసర్స్ పత్రికా మిత్రులు ఉన్నారు మేము ఇట్లే పోదాము పక్కనే మనకు నరసింహన్ కుంట ఉంది కంప చెట్లకు వచ్చినాయి పెట్టిన రైతులు ఉన్నారు వాళ్ళకి రావాలే వాళ్ళు కూడా ప్రీమియం కట్టారు వాళ్ళు కూడా పంట వేశారు మీరు ఆడికొచ్చి ఫ్రాక్ మనకు విజిట్ చేసినా కూడా మీకు తెలుస్తూ ఉంది కానీ దీంతో లోపాలు స్పష్టంగా మనకు వచ్చినాయి కాబట్టి దానికి మీరు చెప్పాల్సింది ఇది కూడా ఉంది సార్
ఇంతవరకు ప్రభుత్వాలు ఎక్కడ కూడా రైతుల దగ్గర రాజకీయాలు చేయలే వేసినటువంటి వాళ్ళందరూ కూడా వేయిన వాళ్ళకు ఏదో వాళ్ళ తిప్పల వల్ల పడి రాజకీయ నాయకులు జిల్లాకి ఇన్సూరెన్స్ ఇన్పుట్ సబ్సిడి తెచ్చేవాళ్ళు కానీ ఈ రోజు కళ్ళద్దాలు పెట్టుకుని రాజకీయాలను చూస్తూ ఉన్నారు అందుకోసం మేము ఈ క్రాప్ బుకింగ్ అనేది మోసం జరుగుతుంది మీరు ఈ క్రాప్ బుకింగ్ అనేది ప్రామాణికంగా తీసుకోవద్దండి మీరు ఏదైతే మీ ప్రీమియం కట్టింటామో ఏదైతే మీ బ్యాంకులో రెన్యువల్ చేసేటప్పుడు లేదంటే కొత్తగా అప్పు తీసుకునేటప్పుడు మీ ప్రీమియం ఏదైతే కట్టింటామో ఆ ప్రీమియం ప్రకారంగా మాకు వచ్చేటట్టుగా ఉండాలి తప్ప ఇప్పుడు ఏం చేస్తాం సార్ ఒక వ్యక్తి ఉంటాడు ఎల్ఐసి కడతాము ఎల్ఐసి కట్టిన తర్వాత ఆ మనిషి చనిపోతే ఆటోమేటిక్గా ఆ మనిషికి ఇన్సూరెన్స్ వస్తుంది కానీ ఇవాళ పంట కూడా అదే కదా పంట నష్టపోతేనే మొత్తం డబ్బులు కట్టించుకుంటారు నష్టపోయిన తర్వాత ఇన్సూరెన్స్ రావాల్సిందే కదా దాంట్లో రాజకీయాలు జరుగుతున్నాయి ప్రకటించలేదు సార్ 2018 ప్రకటించారు 2019 ప్రకటించారు అంటే దాని అర్థం పూర్తిగా నష్టపోయినారనే కదా కరువు మండలాలు ప్రకటించిన తర్వాత పూర్తిగా పోయిందనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రకటించింది అన్యాయం అంటే అప్పుడు అందరికీ రావాలి కదా అందరికీ వస్తుందంటే మేమిద్దరం బ్రదర్స్ అనుకోండి సార్ ఒకే కుటుంబంలో ఉన్నాం మా ఫాదర్ చనిపోయినాడు మా ఫాదర్ చనిపోతే మాకు ఒక 5 ఎకరాలు ఉంది ఆ 5 ఎకరాలు మేమిద్దరం పాస్బుక్స్ తీసుకున్నాం ఒకే భూమే ఒకే సర్వే నెంబరే ఒకే లెటరే దాంట్లో ఇద్దరం కలిసి వేరుశనగ వేసినాం నాకు వస్తుంది ఈయనకు రాదు ఏం ఆ వైఫల్యం ఎందుకు దాంతో సమస్య నష్టం జరిగినప్పుడు ఈయన కూడా నష్టం జరగాలి కదా నాకు నాకు వచ్చి ఈయనకు రాలేదంటే ఎట్లయితుంది ఇంకా చాలా నొసుగులు దీంతో జరిగినాయి చాలా పొరపాట్లు జరిగినాయి 100% దీంతో రాజకీయాలు జోక్యం చేసుకున్నాయి మీరు ఆ రాజకీయాల నుంచి జోక్యంలో రైతులు చూడొద్దండి రైతులు అందరూ రైతులే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులు కూడా నష్టపోయినారు మేము లేదని చెప్పడం లే కేవలం కొంతమంది మాత్రమే ఆ ఒకరో ఇద్దరు నాయకులు ఉన్న వాళ్ళకి మాత్రం ఉపయోగపడింది మనం చూడండి జిల్లాలో 10 లక్షల ఎకరాలకు ఇన్సూరెన్స్ కడితే కేవలం 4.5 లక్షలకే వస్తుంది అంటే 5.5 లక్షల ఎకరాలకు రాలే దాదాపు 8 లక్షల మంది 9 లక్షల మంది ఇన్సూరెన్స్ కడితే కేవలం 4 లక్షల మంది రైతులకే వస్తూ ఉంది అది నిజంగా పొరపాట్లు జరిగినాయి సార్ పొరపాట్లు అంగీకరించండి విస్తీర్ణము పెరగడానికి కారణం ఏమంటే కొంతమంది రైతులు ఉన్న 2-3 బ్యాంకులు అదే ఏరియా అక్కడ మల్టిపుల్ సార్ సార్ ఎక్కడ కూడా కొట్టినండి కారణమే కాదు ఎందుకంటే ఈ రోజు మొత్తం అంతా ఆన్లైన్ సిస్టమ్ అయిన తర్వాత ఎక్కడైనా కానీ ఒకే బ్యాంకు దగ్గరే జరుగుతుంది ఇదే ఒక రైతుకు సొసైటీలో తీసుకున్నా కూడా ఈ కమర్షియల్ బ్యాంకులు మనం లోన్ తీసుకుంటే వాళ్ళకి రావడం లే చెప్తా ఉన్నారు మీకు సర్వీస్ బ్యాంకు మాత్రం మీరు అడాప్ట్ విలేజెస్ ఉంటాయి అడాప్ట్ విలేజెస్ ఇస్తా ఉన్నారు ఇంకో బ్యాంకు ఇవ్వడం లే మీరు ఆ బ్యాంకుల మీద నెట్టద్దండి బ్యాంకుకు మరి దీన్ని ముడిపెట్టద్దండి మీరు ఈ క్రాప్ బుకింగ్ పెట్టద్దండి మీరు ఎవరైతే ఇన్సూరెన్స్ కట్టినారో వాళ్ళందరికీ ఇవ్వాల్సిన బాధ్యత ఉందా లేదా ఇదే సంవత్సరంలో అక్టోబర్ నెలలో తుఫాన్ వల్ల ఎంతమంది రైతులకు ఈ క్రాప్ చేశారు సార్ నష్టపోయారని కొద్దిమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళపై అధికారులు పోయి ఆ గ్రామంలో ఎవరైతే ఆ పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళకి మాత్రం చేశారు వాళ్ళకి 5,000-6,000 రూపాయలు వచ్చింది కదమా రైతులకు రాలేదు నష్టపోయిన రైతులు ఈ ఏడాది కూడా అదే చేశారు ఈ సమస్య కూడా ఉంది దీంట్లో ఖచ్చితంగా అధికారుల వైఫల్యం అయితే ఉంది సార్ కానీ మీ పైన ప్రెజర్ ఉందో ఇంకోటిందో కాదు కానీ మీరు అధికారులుగా మీరు ఒక ఆలోచన చేయండి వేరేది అవసరం లేదు రైతుకే వేరే పార్టీ చూడొద్దండి ఎప్పుడు లేనటువంటి సార్ ఎప్పుడు లేనటువంటి సిస్టమ్ వస్తా ఉంది రైతుల పైన కానీ ఇంకొకటి కానీ ఎప్పుడు ఇన్నేళ్ల కాలంలో ఎప్పుడు చూడలే అధికారులు కూడా శాశ్వతంగా ఉన్నటువంటి వాళ్ళు అధికారులే రాజకీయ నాయకులు 5 సంవత్సరాలు ఉంటుంది 5 సంవత్సరాలు అధికారం పోతే వేరే వాళ్ళు వస్తారు కానీ అధికారులు శాశ్వతంగా ఉండాల్సినటువంటి వాళ్ళు రైతులకు న్యాయం చేసినటువంటి వాళ్ళు కాబట్టి ఒకసారి మీరు వాళ్ళని చూడండి జనరల్గా చేయండి మేమేం కంప చెట్లకు ఇవ్వమని చెప్పడం లే నష్టపోకుండా ఇవ్వడం చెప్పడం లే ఎవరైతే నష్టపోయారో పొలం లేదు ఒక పంట పెట్టుకోవడంలో తమ స్వచ్ఛందంగా నాకు జరిగిన అన్యాయంలో నష్టాన్ని లేదంటే ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీలో లేదంటే ఇంకోటో ధైర్యంగా స్వతంత్రంగా రైతు భరోసా కేంద్రాలకు రైతు పోయి చెప్పేటట్టుగా చేసుకోండి చేయండి అక్కడ ఏదో కొంతమంది నాయకులు కూర్చొని వాళ్ళు ఈ పార్టీ ఇద్దరు ఈ పార్టీ అని ఆ నాయకులు ఆ ఆఫీసులో కూర్చొని ఇంకోకుండా చేయండి అట్లా చేసుకుంటే న్యాయం జరుగుతుంది ఆ కూర్చొని నాయకులు కానీ చూడండి ఇప్పుడు మీరంతా మీరు డిసిషన్ తీసుకున్నది కూడా కాదు ఇది కానీ ఇవన్నీ కూడా విన్నవిస్తూ ఉన్నాము మేమేమంటే ఈ క్రాప్ బుకింగ్తో సంబంధం లేకోకుండా ఇన్సూరెన్స్ కట్టిన ఎవరైతే మా హక్కు ఇన్సూరెన్స్ కట్టింది మా హక్కు మా హక్కుగా రావాల్సిన ఇన్సూరెన్స్ వచ్చేటట్టు చేయండి ఇప్పుడు మీరు ఏదో పేపర్ తీసుకుంటారన్నారు దానికన్నా న్యాయం చేస్తారా లేకపోతే మీరు ఏమైనా పై అధికారం మాకు చెప్పండి.
తాగుడుపోతాడు, బీడు పెట్టినాడు, వానికి ఇన్సూరెన్స్ పడతాయి, క్రాప్ అన్నీ పడతాయి, వడ్డీ కూడా కట్టమన్నా. మేము అన్ని కట్టి కూడా ఎవరి కూడా పల్లె చెప్తాం అన్ని ఇచ్చింది. మేము పోతే మాకు రెండు గంటలు మండలం ఈ మేడమే ఇప్పుడు జిప్సమ్ జింక్చర్ పడి వచ్చింది, వైఎస్ఆర్ ఫోన్లు చేసి ఇచ్చింది. మేము పోతే రెండు గంటల పైన పోతే మీరు రైతుల కోసం పనిచేయడానికి మీరు వచ్చారు మేడం. మీరు రైతులను ఎక్కడ కూడా రాజకీయాలు చూడద్దండి. ఏ పార్టీ వాళ్ళ రైతే మీ ఆఫీసర్కి తెలుసు, అతను ఎక్కడన్నా ఒక అర్ధ ఎకర పొలం పెట్టినా శివారెడ్డి నాకు ఫోన్ చేశాడు, మీ ఊర్లో కొంతమంది ఉన్నారు చెప్పండి, నేను చెప్పన్నట్లయితే కాకపోతే ఒకళ్ళు మేకలో చెప్తాను బ్యాంక్ కాడికి పోయి వడ్డీలు అంటే కట్టుకోండి అని చెప్తాను. అంతవరకు కానీ వడ్డీ కూడా కట్టలేదు, వడ్డీ కూడా కట్టలేదు, అందరికి ఇన్సూరెన్స్ పడింది, పంట కూడా వేయలే, పంట కూడా వేయలే. ఇప్పుడు కదా నేను చూపిస్తాను సార్ ఆ లోపాలు రాసుకుని ఏమి వచ్చి అందరికి వెళ్ళ కదా చెప్తాము జింకజాలి పడ్డా. మేము పోతే లేవు అయిపోయినా అంటుంది ఆలోచించి మీరే చెప్పారు. మీ పేరు పంపసార్? ఏ ఊరు? తాడిచర్ల. ఏడు మూట్లు ఇత్తనాలు వేసాం సార్, రూపాయి పంట రాలేదు. ఏడు మూట్లు ఇత్తనాలు వేసాం, రూపాయి పంట రాలేదు. ఇడిచిపెట్టాం, నీకు ఇప్పుడే కదా అంటే చూపిస్తా పొలం. ఏం చేయమంటాం? ఇన్సూరెన్స్ లే, క్రాప్ మన ఏమిటి లే, ఒక్క రూపాయి ఇచ్చిందని చెప్పాను 19 నెలల నుంచి. ఏం బా ఏంటేసా అయిపోయా బా?